హలో అండి, వెల్కమ్ టు విజ్యుదీడా కిచెన్. ఈరోజు బోటీతోని వంకాయ కలిపి పులుసు ఎలా పెట్టుకోవాలో నేను చెప్తానండి. పులుసు అంటే నీళ్ళలా కాదు, కర్రీలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా చేస్తానో చూడండి. క్లీన్ చేసిన బోటీని నేను తీసుకున్నానండి. అయినా సరే బాగా మరిగే నీళ్లు వేసేసి ఆ బోటీ నిండగా వేసేసి ములిగేలాగా ఒక 1 అవర్ ఉంచుకున్నానండి. ఎందుకంటే దాంట్లో ఇంకా ఏమైనా ఉంటే బ్యాక్టీరియా అది చచ్చిపోతుందని. సో అలాగ బాగా క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోని ఒక 4 పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకున్నానండి. అవి ఎప్పుడైతే వైట్గా ట్రాన్స్ఫర్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయో చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలండి ఒక 4 నుంచి 5 పాయల వరకు నేను తీసుకున్నాను. కేజీ బోటీ ఉంటుంది అది, దానికి ఈ ఉల్లిపాయలన్నీ కూడా సన్నగా తరిగిన వేసుకున్నానండి. వేసుకొని అవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. ఎలా అంటే మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా వేగిపోయి బాగా బ్రౌన్ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఒక ఫ్రైడ్ ఆనియన్స్ కలర్లోకి వచ్చే వరకు కూడా, అప్పుడే మీకు పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా ఇవన్నీ వేయించిన తర్వాత మనం క్లీన్ చేసి నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకున్న బోటి ముక్కల్ని వేసుకోవాలండి. మనం ఇవి కట్ చేసుకునేటప్పుడే మన సైజుని బట్టి కట్ చేసుకోవాలి. నేను ఇవన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టిన బోటీని వేసానండి. అందరూ పసుపు వేసి కడుగుతారు, నేను పసుపు వేసి కడగనండి, నాకు నచ్చదు. అందుగురించే నేను చికెన్ అది కూడా ఏది కూడా పసుపు వేసి కడగను. ఇప్పుడు ఈ బోటీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకున్నానండి. ఎందుకంటే బోటీ అనేటప్పటికి అందులోంచి వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఆ వాటర్ కదా అలా ఉడికిపోవాలంటే మనం నించుని ఎంతసేపు ఫ్రై చేసినా అది టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు వాటర్ ఇంకే వరకు చాలా టైం పడుతుంది. సో నేను ఇలా విజిల్స్ వేసేస్తాను అనమాట. 2-3 విజిల్స్ వేసేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, అట్ ఎ టైం నీకు బోటీ కూడా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉడికిన బోటీని వేయించుకోవాలి మనం, అంటే వాటర్ అంతా పోయే వరకు. చూసారా ఎంత వేయించుకునేక కొంచెం వాటర్ ఉంది. సో మళ్ళీ నేను ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఈ బోటీలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా వేయించుకున్నాను. చూసారు కదా ఇప్పటికే సగం వరకు ఉడికింది బోటీ. ఇది ఉడికిన తర్వాత దీంట్లో బాగా వేగిన తర్వాత నేను టమాటాలు వేసుకున్నానండి. టమాటా కూడా వేసి వేయించుకున్నాను. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది క్లిప్పింగ్ నాకు మిస్ అయ్యిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని టమాటాలన్నీ దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులోని 1/4 కిలో వరకు వంకాయలు వేసుకోండి. ఎందుకంటే కేజీ బోటికి 1/4 కిలో వంకాయలు అయితే సరిపోతాయండి. ఎక్కువ వేసుకున్న వంకాయలు తిన్నట్టు ఉంటుంది, చిక్కగా అయిపోతుంది గ్రేవ్ కూడా. సో మనం ఈ పులుసులోకి చిక్కబడడం కోసం వేసుకుంటున్నామంటే కొంచెం వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు నేను వేసుకొని వేయించుకున్నానండి తెల్ల వంకాయల్ని. అవి కొంచెం బాగా వేగిన తర్వాత కూరకు సరిపడా ఉప్పుని పసుపుని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పసుపు అనేది అడుగు పడుతుంది, కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత కూర మొత్తానికి సరిపడా కారం ఇప్పుడే వేసుకోవాలండి. మనం పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని మీరు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఎవరికైనా మసాలాలు అవి కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా పొడి కానీ మీరు నూరుకున్న మసాలా కానీ వేసుకోవచ్చు ఈ కారంతో పాటు. వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేయాలండి. కారం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మీరు అందులోని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీ బోటీ లేతదా ముదరదా చూసుకొని దాని ప్రకారం మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నేను బోటీ ములిగే వరకు కూడా వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ ముందుగా ఉడికించాను, మళ్ళీ ఇప్పుడు ఉడికిస్తున్నాను అనమాట. అందుగురించి నేను ఎక్కువ వాటర్ వేసుకోలేదు. నేను బోటీ ములిగే వరకు కూడా వాటర్ వేసుకుని ఒక 2 గ్లాసెస్ వేసుకున్నాను. వేసుకొని నేను మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు వేయించానండి. ఎందుకంటే నేను తీసుకునేది చాలా లేత బోటీ తీసుకున్నాను. సో బోటీ అనేది అసలు తొందరగా ఉడకదు, బట్ లేతగా తీసుకుంటే కొంచెం పర్వాలేదు, మటన్లా ఉడుతుంది అనమాట. మీరు తీసుకునే బోటీని బట్టి మీరు విజిల్స్ అనేవి వేయించుకోండి. నాకు నీళ్ళు చాలలేదు అనిపించి మళ్ళీ వేసాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూర్తిగా కుక్కర్ని చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరు విజిల్ అనేది తీసేసి బోటీలో ఎలా ఉందో చూడాలి. ఓపెన్ చేసి వాటర్ ఎక్కువగా ఉన్నది అనుకోండి, ఒకవేళ మీరు వాటర్ దగ్గరగా ఇంక పెట్టుకోవాలి. కానీ వాటర్ అనేది చూసారు కదా ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం పులుసు అనేది వేసుకోవాలి. నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి. మన పులుపు తగినంత చింతపండు నానబెట్టుకున్నాను. చూసారు కదా బోటీ ఎలా ఉడికిపోయిందో చక్కగానా. నాకు ఇంకా మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. పూర్తిగా బోటీ ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు వేయండి. ఉడకకపోతే మాత్రం ఆ నీళ్ళతో ఇంకొంచెంసేపు ఉడికించుకోండి.
ఇప్పుడు ఆ చింతపండు నుంచి తీసిన మగ్గంతా అందులో నేను వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరగా ఉడకబెట్టుకున్నాను. పులుపు పచ్చివాసన పోయే వరకు కూడా ఉడికిస్తే సరిపోతుందండి. మీరు కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోవాలి. రైస్లో కలుపుకోవడానికి చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, మరి నీళ్ళలా ఉంటే బాగోదు. ఇది వంకాయ మొత్తం మెత్తగా మగ్గిపోతుంది కాబట్టి మొత్తం అంతా కలిపి ఆ బోటీలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంకాయ పులుపు అంతా కలిపి చూసారు కదా కొత్త కొత్తలాడుతూ ఎంత బాగా ఉడుతుందో. పులుపు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ బోటీ కూర చూసారు కదా. ఇందులో ఫైనల్గా నేను కొత్తిమీర చల్లుకున్నాను. చల్లుకొని మన సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు నా వంటలుగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.